హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రోహిణి అంతర్స్టల్ రెసిపీస్ అండ్ బ్లాగ్స్ ఇవాళ మన వీడియో వచ్చేసరికి శ్రావణమాస ప్రసాదాల వీడియోలో భాగంగా నాలుగో ప్రసాదం అండి శనగపప్పు రవ్వ పాయసం ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా ఒక కప్పు శనగపప్పు తీసుకొని శుభ్రంగా కడిగి వీటిని ఒక గంట పాటు నాననివ్వాలి ఇలా చక్కగా నానిన తర్వాత ఇందులో ఉన్న నీళ్లు వంపేసి కుక్కర్లో వేసుకొని ఒక కప్పు పప్పుకి నాలుగు కప్పులు నీళ్లు వేసుకోవాలి తర్వాత ఈ కుక్కర్ని స్టవ్పై పెట్టుకొని మూత పెట్టి నాలుగు నుంచి ఐదు విజిల్స్ రానివ్వాలి పప్పు అనేది చక్కగా ఉడకాలన్నమాట మనకి పప్పు ఉడికేలోపు రవ్వ అనేది వేయించుకోవాలి రవ్వ అయితే బియ్యపు రవ్వ మీకు అవైలబుల్గా ఉంది అంటే బియ్య బియ్యపు రవ్వే మీరు యూస్ చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ నేనైతే ఇక్కడ బాంబే రవ్వ యూస్ చేస్తున్నాను అనమాట దీనిని నెయ్యి వేసి దోరగా వేయించుకోవాలి రవ్వ అనేది కొంచెం మంచి స్మెల్ వస్తుందనమాట అంతవరకు వేయించుకోవాలి రవ్వ కూడా చక్కగా వేగిపోయిన తర్వాత శనగపప్పు కూడా ఉడికిపోయిందండి ఇక్కడ చూడండి ఒకసారి మనం ప్రెస్ చేసుకుంటే సాఫ్ట్గా అవుతుందనమాట పప్పు అనేది అంతవరకు ఉడికించుకోవాలి తర్వాత రవ్వ మనము ఒకటిన్నర కప్పు రవ్వ వేసాం కదా దానికి తగినట్టు కప్పు రవ్వకు మూడు కప్పులు నీళ్ళ చొప్పున అలా ఐదు కప్పులు నీళ్లు వేసుకోవాలన్నమాట మళ్ళీ ఎక్స్ట్రాగా వాటర్ యాడ్ చేసుకో ఆ నీళ్లు కూడా చక్కగా బాగా కాగిన తర్వాత పప్పుతో పాటు నీళ్లు కాగాలండి తర్వాత మనం వేయించి పెట్టుకున్న రవ్వ వేసి ఇలా బాగా చక్కగా మిక్స్ చేసుకొని దీనిని మూత పెట్టి ఒక రెండు నిమిషాలు అలా వదిలేస్తే ఇలా దగ్గర పడుతుందనమాట తర్వాత ఒక కప్పు పప్పు ఒకటిన్నర కప్పు రవ్వ వేసుకున్నాం కాబట్టి దీనికి రెండు కప్పుల బెల్లం అనేది పడుతుందనమాట రెండు కప్పుల బెల్లం వేసి దీనిని చక్కగా మిక్స్ చేసుకోవాలి బెల్లం మొత్తం కరిగే వరకు దీన్ని బాగా వేడిలోనే మిక్స్ చేసుకోవాలన్నమాట బెల్లం కరగడానికి ఒక రెండు లేదా మూడు నిమిషాలు టైం పడుతుందండి ఈలోపు మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం దీనికోసమని పై ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి వేసి జీడిపప్పు ద్రాక్ష వేయించుకోవాలి కావాలనుకుంటే పచ్చి కొబ్బరి కూడా కట్ చేసి ఇలా నేతులు వేయించుకొని వేసుకుంటే బాగుంటుందండి డ్రై ఫ్రూట్స్ కూడా వేగిపోయిన తర్వాత మనం ముందే రెడీ చేసి పెట్టుకున్నాం కదా రవ్వ శనగపప్పు పాయసం బెల్లము అంతా వేసి పెట్టుకున్నది ఇందులో ఒక కాచి చల్లార్చిన పాలు హాఫ్ లీటర్ వేసుకోవాలి ఈ పాలు మొత్తాన్ని చక్కగా మిక్స్ చేసేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ చూసుకొని తర్వాత కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉంది అనుకుంటే ఇలాచీ పౌడరు తర్వాత ముందే వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా అవి వేసేసుకోవాలి చూడండి కన్సిస్టెన్సీ ఇలా జారుడుగా ఉండాలన్నమాట అప్పుడే మనకి పాయసం అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది ఎందుకంటే కొంచెం చల్లారిన తర్వాత పాయసం అనేది గట్టిగా అవుతుందండి అందుకని కన్సిస్టెన్సీ కొంచెం జారుగా ఉంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది చల్లగైనా కూడా చూసారు కదండి శ్రావణ మాసం ప్రసాదాల్లో భాగంగా నాలుగవ ప్రసాదం కూడా రెడీ అయిపోయింది రవ్వ శనగపప్పు పాయసం అండి చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు రవ్వ శనగపప్పు ఉంటే చాలు చక్కగా చేసేసుకోవచ్చు అండి మీరు కూడా ఈ ప్రసాదాన్ని ట్రై చేయండి ఇంతే అండి వాటి నా ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలానే నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో